సీమంతం చేయాలి నలుగురు కొడుకులకి త్వరగా ఆ ఒక్క యాగంటి రామయ్య గారి కూడా ఆడ పరుసుల్ని బంధుమిత్రులు పిలిపించి ఆ ఒక్క సుగుణమ్మ గారికి సీనిమంతం తెరిపిస్తున్నారండి. మన సుగుణమ్మ గారికి శ్రీమంతం అంట మన పిలిచారంటే నన్ను ఒకళ్ళు పిలవాల్సిన పని ఏమిటి దిక్కుమాలిన ఏడ పందిరి ఇచ్చిన ఏడ పుష్ పూసిన ఏడ జెండాలు అతికిచ్చిన ముందెత్తునుండేది మనమేనే. అవునులే అమ్మా, నీకు సిగ్గా శరమ పిలవా పెట్టిన పేరంటానికి తయ్యమంటూ ఎగేసుకుంటా పోతావన్నమాట. తిండి తినే కాడికి పిలవాలంటే మనల్ని పిలిస్తే ఒకటే నా పిల్లకుండా పోతే రెండు ఇస్తారు. అవునులే అమ్మా, అలాగా తయ్యమంటే ముందర పోతా ఉంటావు. నీకు సిగ్గు లేదు చరవ లేదు కానీ ఊరంతా సుట్టాలి ఉట్టిగా తావు లేకుండా పోయిందంటే చెయ్యిస్తారో నేను చచ్చా నీకు ఎందుకో పట్టుచ్చాను నాకు. నీకు సిగ్గు లేదు చెరవ లేదు ఆ శ్మశానంలో ముగ్గు లేదే. చెప్పు చెప్పు ఇంకా ఇంకా ఎందుకు లేవే అమ్మాయా, శ్రీమంతానికి వచ్చాం కదా, ఇతర పాట పాట పాడవే. శ్రీమంతం పాట నడమంత్రం పాట ఏమన్నొద్దు? శ్రీమంత పాడబడి నడమంత్ర పాట అంటావేందే అమ్మాయి? నాకు వచ్చేది నడమంత్ర పాటలే. శ్రీమంత పాటలు నడమంత్రం పాటలు రావు. నడమంత్రం పాటలు రావు, శ్రీమంత రావు అయితే నడమంత్రం పాడతావా? అరే రోజు చూడ మర్చిపోతున్నారు నీకు. ఏంద్ర శుభ చెట్టు లబ్బ అంటావు రాజా? అవును చెబుతాను జాగ్రత్తగా ఇను చెప్పు. అరే మిత్రమా చెబుతాను నేను ముందు సాగో. ఇదిగో అన్నగన్నగా ఒక ఊరు. వాహవా వాహవా, బాగుందా? ఆ ఊరిలో పెద్ద కొండ. ఓహో, ఆ కొండ మీద పెద్ద బండ. వాహవా వాహవా, ఏంద్ర వాహవా వాహవా అంటాను చూస్తుంటే. మీరు ఎప్పుడైనా రా వాహవా వాహవా అంటారు. ఓహో, నీకు ఆ తప్పు ఉందన్నమాట అయితే. సరే కానీ అబ్బాయ్, ఆ కొండ, ఆ కొండ మీద నల్లటి కొండ. అబ్బో, నీకు పొంత కొండ డొక్క ఇంకా పిచ్చే.